ఆయనేస్తాలు అందరికీ. శ్రీకృష్ణుడు అంటే తెలుసు కదా, కృష్ణుడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు కదా. నేను మీకు ఆ కృష్ణుడు గురించిన కథలు చెప్తాను, వినండి. కంసుడు మధురా పట్టణానికి రాజు, అతని చెల్లెలు దేవకి. కంసునికి చెల్లెలంటే చాలా ప్రాణం, అందుచేత ఆమె వివాహం చాలా గొప్పగా చేశాడు. ఆమె భర్త వసుదేవుడు ఎక్కిన రథాన్ని తనే నడుపుతున్నాడు. ఊరేగింపు సాగుతూ ఉండగా ఒక అశరీరవాణి, ఓయి కంసుడా, చూడగా నీవు ఒట్టి అమాయకునిలా ఉన్నావే, ఏ చెల్లెలిపైన అభిమానపడి ఇప్పుడు రథాన్ని స్వయంగా నడుపుతున్నావో. ఆ దేవకీదేవి కడుపున పుట్టే 8వ శిశువు నిన్ను చంపివేస్తాడు సుమా, ఏమరక జాగ్రత్తగా ఉండు అని పలికింది. ఈ మాటలు చెవిన పడగానే మారు ఆలోచన లేకుండా కంసుడు చర్రున కత్తి దూసి దేవకిని నరకబోయాడు. వసుదేవుడు అడ్డు వచ్చి, బావా, నీకు నీ చెల్లెలు ఏమీ అపకారం చేయలేదు కదా, ఆమెకు పుట్టిన 8వ బిడ్డ కదా అపకారం చేసేది, అలాంటప్పుడు ఆమెకు పుట్టిన బిడ్డలందరినీ నీకే అప్పగిస్తాము, నీ చెల్లెల్ని వదిలిపెట్టు అని బతిమలాడాడు. అప్పటికీ కంసుని కోపం తగ్గదు, సరేనని ఒప్పుకున్నాడు. కొంతకాలానికి దేవకి కడుపున ఒక కొడుకు పుట్టాడు. మాట ప్రకారం వసుదేవుడు కొడుకుని కంసునికి అప్పగించాడు. కంసుడు వసుదేవుని నీతికి మెచ్చుకొని, వద్దులే తీసుకువెళ్ళు అన్నాడు. దీనికి వసుదేవుడు సంతోషించలేదు. ఏ నిమిషాన కంసుడు బుద్ధి మారుతుందోనని అతనికి అనుమానమే. ఇలా వసుదేవుడికి 7 కొడుకులు పుట్టారు. వారినెవ్వరినీ కంసుడు తాకలేదు. ఇంతలో ఒక నారదుడు కంసుడి దగ్గరికి వచ్చి, నందుడు వసుదేవుడు వారి పరివారము కలిసి నీ కుటుంబానికే ఊరు పేరు లేకుండా చూడాలని ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్పాడు. ఇది వినేసరికి కంసుని హృదయంలో అణిగిపోయిన కోపం మళ్ళీ రేగింది. దేవకీకి పుట్టిన 7 కొడుకులని కనికరం లేకుండా వెంటనే చంపి చెల్లెల్ని బావని తన కోటలోనే బంధించి వేశాడు. 8వ కాన్పుకి కేవలము విష్ణుమూర్తే దేవకీ కడుపున జన్మించాడు. ఆ శిశువుకి విష్ణువుకి ఉన్నట్టుగానే 4 చేతులు, చేతులలో శంఖం, చక్రం, గద, పద్మము ఉన్నాయి. కుండలాలు, మణిహారము మొదలైన అలంకారాలతో అతను ప్రకాశిస్తున్నాడు. దంపతులు బంధింపబడిన ఆ కోటలోనే విష్ణుమూర్తి వారికి ప్రత్యక్షమై కంసుని చేతికి చిక్కకుండా శిశువుని గోకులంలో ఉన్న నందుని ఇంటికి తీసుకుపోమ్మన్నాడు. దోవలో నీకేమీ ఇబ్బందులు లేకుండా చూస్తానని చెప్పి మాయమైనాడు. మరి విష్ణుమూర్తిని తీసుకుని వెళ్ళారా లేదా, రేపటి కథలో తెలుసుకుందాం. మీ జాబిల్లి.